హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వాసవి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. చాలా డేస్ తర్వాత వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. వ్లాగ్ మీన్స్ ఒక ఎంటీ ఇండిపెండెంట్ హౌస్, అంటే ఇండివిజువల్ హౌస్, డబల్ బెడ్రూమ్ ఎంటీ టూర్ అయితే నేను చూపిస్తాను. చూసేయండి, ఇది వచ్చేసి హౌస్ అండి. నేను చూపించాను కదా, గేట్ బయట అవుట్ఫిట్ అయితే అలా ఉంటుంది. అండ్ ఇండివిజువల్ హౌస్ సింగిల్, అంటే గ్రౌండ్ ఫ్లోర్లోనే. ఇది వచ్చేసి బయట పార్కింగ్ ఏరియా, ఇప్పుడు నేను చూపించిందంతా కూడా. అండ్ ఇప్పుడు ఎంట్రన్స్లో మొత్తం ఇలా ఉంటుంది. మనం ఇక్కడ కార్ పార్కింగ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేనైతే ఓవరాల్గా బయట అయితే చూపించాను. ఇది చూసారా బయట, ఇది ఇంకా నేను ఇప్పుడు ఇంట్లోకి అయితే వెళ్తున్నాను. ఫస్ట్ అడుగు అయితే వేశాను. ఇది ఇంకా నా లైఫ్ అనేది ఈ ఇంట్లోనే ఉండబోతుంది అనేసి నేను ఆ కాల్ అనేది చూపించుకున్నాను. అంటే ఫ్యూచర్లో నేను మళ్ళీ వీడియో తీసుకుని నాకు గుర్తుంటుంది అనేసి. అండ్ ఎంటీ టూర్ అయితే ఇప్పుడు నేను చూపించిందంతా కూడా స్టార్టింగ్లో హాల్ అండి, అది సీలింగ్. అండ్ ఇది కూడా డైనింగ్, అంటే డైనింగ్ ఏరియా. దాని ఆపోజిట్లోనే మనకి దేవుడి రూమ్ అనేది సపరేట్గా ఇచ్చారు. అండ్ కిచెన్ ఇట్ సైడ్ సపరేట్ ఇచ్చారు. అంటే చాలామంది కిచెన్లోనే కల్పిస్తారు కదా, అలా కాకుండా కిచెన్లోనే సపరేట్గా దేవుడి రూమ్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది. అండ్ కిచెన్ నుంచి కూడా డోర్ ఉందన్నమాట మనం బయటకు వెళ్ళడానికి. అలా స్ట్రైట్గా వచ్చేసారంటే డబల్ బెడ్రూమ్స్ ఉంటాయి. అంటే ఇది టీవీ యూనిట్, ఓవరాల్గా హాలు, కిచెను, సీలింగ్ ఇదంతా ఇక్కడ. అండ్ స్ట్రైట్గా వచ్చారంటే ఒక వాష్రూమ్ ఉంటుంది. వాష్రూమ్ ఆపోజిట్ కిడ్స్ బెడ్రూమ్ ఉంటుందండి. కిడ్స్ బెడ్రూమ్ నుంచి కూడా మనం బయటకు వెళ్ళొచ్చు, డోర్ ఉంటుంది. అండ్ కిడ్స్ బెడ్రూమ్ డోర్ బయట నుంచి వాష్ ఏరియా అండ్ వాష్రూమ్ కూడా ఉంటుంది. అండ్ అలానే మీరు స్ట్రైట్గా వచ్చినట్లయితే మాస్టర్ బెడ్రూము. సీలింగ్ చూసారా చాలా బాగుంది. ఈ రూమ్లో ఉంటే ప్రశాంతంగా ఉంది. అంటే వచ్చాను కాబట్టి ఆల్రెడీ నేను స్టే చేస్తున్నాను, 1 వీక్ అయిపోయింది. ఈ రూమ్ అయితే చాలా బాగుంది, కంఫర్ట్గా అండ్ కూల్గా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ చూసారా ఓవరాల్గా మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇలా ఉంది. ఓవరాల్గా ఎంటీ డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ అండి ఇది. ఇది వచ్చేసి కాస్ట్ మేబీ 85 లాక్స్ అండి. చూసారా ఇది ఒక రూమ్, ఇది ఒక రూమ్ అని చూపిస్తున్నాను. ఇంకా హైదరాబాద్లో అయితే కాస్ట్లు అయితే చాలా పెరిగిపోతుంది. ఇంకా 2-3 ఇయర్స్ అయితే మనము ఒక ఇండివిజువల్ హౌస్ కొనుక్కోవడానికి, అంటే నేను ఎంట్రన్స్ హైదరాబాద్ ఎంట్రన్స్లో చెప్తున్నాను, 1 క్రో అయితే అవుతుంది. ఇంకా కాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్న వాళ్ళకి ఇప్పుడు కాస్ట్లు అయితే పెరిగిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇండివిజువల్ హౌస్ ఎంటీ టూర్. అండ్ ఇల్లంతా చదువుకున్నాక ఎలా ఉంది, నేను ఎలా చేశాను చదువుకున్నాను అనేది కూడా చూపిస్తాను.